ప్రస్తుతం మనం ఉన్నాం వైజాగ్ సెంట్రల్ ప్రిజన్ దగ్గర. సెంట్రల్ జైల్ దగ్గర ఎందుకున్నారు అనేదే కదా మీ డౌట్. ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఖైదీల కోసం ఒక ఇన్నోవేషన్ స్టెప్ తీసుకున్నారు జైలు అధికారులు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, హోంశాఖ కూడా. అదేంటంటే హెల్త్ ఏటీఎం. హెల్త్ ఏటీఎం అంటే తెలుసు కదా, మనం ఇంతకు ముందే చూసాము జెమ్ ఓపెన్ క్యూబ్ వాళ్ళు స్టార్ట్ చేశారు. అందులో 70 పైగా టెస్టులు చాలా త్వరగా చాలా తక్కువ ఖర్చుతోటి అలాగే టైం వేస్ట్ అవ్వకుండా అయిపోయేటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రిజనర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా రకాల హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. వాటి కోసం వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్లాల్సి ఉంటుంది, సెక్యూరిటీని తీసుకువెళ్ళాలి, తర్వాత ట్రాన్స్పోర్ట్, ఇవన్నిటినీ కూడా తగ్గించేందుకు ఈ హెల్త్ ఏటీఎం అనేది చాలా వర్క్ చేస్తుంది. అందుకోసమే ప్రపంచంలోనే మన ఇండియాలోను అన్ని చోట్ల ఫస్ట్ టైం ఒక సెంట్రల్ ప్రిజన్ లో హెల్త్ ఏటీఎం అనేది కేవలం వైజాగ్ సెంట్రల్ జైల్లో మాత్రమే ఉంది. అది కూడా రీసెంట్ గా స్టార్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి, అలాగే ఇక్కడ జైలు అధికారులు తీసుకున్నటువంటి ఈ ఇన్నోవేటివ్ స్టెప్ ఏదైతే ఉందో అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రండి మనం కూడా ఆ హెల్త్ ఏటీఎంను చూద్దాం, అలాగే అధికారులతో కూడా ఒకసారి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ జైలు శాఖ ఐజీ ఇండ్ల శ్రీనివాసరావు గారు. సార్ ఒక విషయం చెప్పండి, ఇప్పటి వరకు అసలు ప్రపంచంలోనే, భారతదేశం కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి హెల్త్ ఏటీఎం ని మన ప్రిజన్ లో ఇక్కడ వైజాగ్ ప్రిజన్ లో పెట్టారు. అది చాలా హెల్ప్ అవుతుంది అన్ని రకాలుగా అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. దీని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా మిగతా జైళ్లకు ఉంది 100%. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ విషయంలో చెప్పండి. ఇది ఒక ప్రివిలేజ్ కింద ఫీల్ అవుతున్నామండి మేము. ఈ ప్రతిపాదనతో ముందుకొచ్చిన జెమ్ ఓపెన్ క్యూబ్ సంస్థ వారికి, అట్లాగే ఇక్కడ నుంచి సూపరింటెంట్ గారు అటువంటిది పెట్టించాలని ఆయన కూడా ప్రయత్నం చేశారు. మొదట వారు ప్రపోజల్ హెడ్ ఆఫీస్కి పంపించినప్పుడు దాన్ని స్టడీ చేయడం జరిగింది. బై నేచర్ నేను కూడా మెడికల్ డాక్టర్ అయి ఉండటం వల్ల నాకు చూస్తే నాకు చాలా ఇంప్రెసివ్ అనిపించింది. ఎందుకంటే మనము డాక్టర్లు అయి ఉండి కూడా మన టెస్టుల కోసము చాలాసేపు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అటువంటిది ఇది 75 టెస్ట్స్ యథేచ్ఛగా ఒకే టైంలో మనకి ఇవ్వగలగటం అనేది, ఇది చాలా ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనకి రిలీఫ్ ఇస్తుంది. ఎందుకంటే హెల్త్ ఎట్లాగూ డెఫినెట్లీ బెటర్ ఇది ఉంటుంది, మనకి ఇమీడియట్ రిపోర్ట్స్ వస్తాయి. ఇంకోటి సెక్యూరిటీ పరంగా కూడా మనం ప్రతిదానికి బయటికి రిఫర్ చేయకుండా మళ్ళీ దానికి వెహికల్స్ ప్రొవైడ్ చేయటం, సెక్యూరిటీని పెట్టడం ఇవన్నీ లేకుండగా మనకి ఇక్కడే అందుబాటులో ఉండటం ల్యాబ్ లాగా అది చాలా ప్రివిలేజ్ అది ఏ ఇన్స్టిట్యూట్కైనా కూడా. అది కూడా 2-3 మినిట్స్లోనే చేయటం అనేది చాలా ఫాస్టెస్ట్ నాకు తెలిసినంతవరకు. యాక్యురసీ కూడా చాలా బాగుంది దానికి. సో ఇది ప్రతి ఇన్స్టిట్యూట్ కూడా పెట్టుకోవాలనేది నా యొక్క ఐడియా. మేము ఖచ్చితంగా దీన్ని మిగిలిన సెంట్రల్ జైల్స్ అన్నిటికి కూడా విస్తరిస్తాం. ఇవి ఆంధ్రప్రదేశ్లో అయితే అన్ని చోట్ల దీన్ని పెట్టిస్తాము. సో మరి ఒకసారి ఆ ఓపెన్ జంప్ క్యూబ్ వాళ్ళకి కూడా దీని తరఫున మేము థ్యాంక్స్, ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. ఖచ్చితంగా ఇటువంటి మిగిలిన విషయాల్లో కూడా చేయాలని చెప్పి నేను దీన్ని మా ఫారెన్ వీళ్ళకి కూడా పెట్టినప్పుడు, ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా పెట్టినప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యారు. అందులో మాది గ్రూప్ అవుట్ ఉంటుంది, మెడికల్ గ్రూప్, డాక్టర్స్ గ్రూప్, డాక్టర్స్ గ్రూప్ లో వాళ్ళు కూడా అప్రిషియేట్ చేశారు. ఏరా బాబు మాకన్నా అడ్వాన్స్ ఉన్నావు, జైల్లో వాళ్ళు బెటర్ కదరా బాబు అని చెప్పేసి. చాలా క్లినిక్స్ లో లేదు మా ఫ్రెండ్స్ వాళ్ళ క్లినిక్స్ లో. సో ఇది చాలా అడ్వాన్స్డ్ అండి, ఖచ్చితంగా మా జైళ్ళ శాఖకి చాలా ఉపయోగపడుతుంది ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రిజన్కి సంబంధించినటువంటి ఎస్పీ కిషోర్ గారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఎట్లా అనిపిస్తుంది, మంచి ఇన్నోవేటివ్ స్టెప్ తీసుకున్నారు, మిగతా జైళ్ళు అన్నింటికి కూడా ఆదర్శంగా ఉన్నటువంటి అంశం ఇది? నిజం మేడం, తప్పకుండా మీరు అన్నట్టు. ఎందుకంటే నేను వచ్చి 1 ఇయర్ అవుతుంది ఇక్కడ. వచ్చిన తర్వాత ఫస్ట్ ఖైదీల యొక్క హెల్త్ దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఏంటి అవసరం అనేది నేను ఎక్కువగా ఆలోచించి ప్రయత్నిస్తుంటే, మిగతా అన్నీ ఉన్న డాక్టర్స్ ఉన్నారు. మెయిన్ ఏంటంటే ఖైదీలకి మనం ఎవ్రీడే హాస్పిటల్కి రిఫర్ చేస్తుంటాం కేజీహెచ్కి. సో అక్కడ టెస్టులు చేయాల్సి వస్తే చాలా టైం వేస్ట్ అవుతుంది. ఒక్కోసారి రష్ ఆఫ్ వర్క్లో సెక్యూరిటీ కూడా ప్రాబ్లం అవుతుంది, ఖైదీలు కూడా వేరే తప్పించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఏంటి, అక్కడికి వెళ్లకుండా ఇక్కడే మనం ఏర్పాటు చేసుకుంటే ఏంటి అనేది ఆలోచిస్తున్నప్పుడు, లోకల్లో ఎవరైనా సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఎవరైనా డొనేట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అనేది చూస్తే, మా ఫ్రెండ్స్ కింద నరేష్ కుమార్ అని సింబసిస్ టెక్నాలజీ డైరెక్టర్ గారు, ఆయన తర్వాత విజ్ఞాన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ రెక్టర్ మధుసూదన్ రావు గారు, వీళ్ళంతా ఆలోచించి ముఖ్యంగా
మన జెన్క్యూబ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ వినోద్ కుమార్ సీఈఓ గారు వీళ్ళు ముగ్గురు ఒకసారి వచ్చి, సార్ మీరు ఏదో ఎక్విప్మెంట్ ఏదో చూస్తున్నారు కదా, ఇది పెడదాం అనుకుంటున్నాము, మీ ఉద్దేశం ఏంటో చెప్పండి అంటే, ఓ ఎంతకన్నా అద్భుతమైన విషయం, చాలా ఉపయోగపడుతుంది, ఓకే అనగానే వెంటనే సీఈఓ వినోద్ కుమార్ గారు, లేదు సార్ మేము ఇస్తామని చెప్పి ఆయన ఒకసారి వచ్చి స్టడీ చేసి మనకి ఇది ఒకటి ప్రొవైడ్ చేయడం అయిందండి. చాలా అద్భుతమైన ఎక్విప్మెంట్ ఇది. మా అందరూ మా డిపార్ట్మెంట్ కూడా మా ఫస్ట్ మా ఐజీ సార్ ఇండస్ శ్రీనివాసరావు గారికి, డీజీ గారికి ఇట్లా ఇస్తున్నారు, డొనేషన్ తీసుకుంటున్నాను అంటే, లోలే మంచి ఇన్నోటివ్ మంచి ప్రోగ్రామ్ తీసుకోండి అని చెప్పి వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత వినోద్ కుమార్ గారు చెప్తే, సరే డెఫినెట్గా నేను తయారు చేసి ఇస్తాను సార్ అని చెప్పి పంపించారు. నిజంగా వండర్ఫుల్ వాళ్ళు టెక్నాలజీ జెన్క్యూబ్ వారికి ముఖ్యంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను సీఈఓ వినోద్ కుమార్ గారికి. మీరు కూడా సార్ ఇమ్మీడియట్ గా స్పందించి ఒక మంచి ఇనిషియేటివ్ ని ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ వైజాగ్ జైలుకి తీసుకొని వచ్చారు ప్రిజనర్స్ కోసం. ఇది నిజంగా దేశం మొత్తం కూడా ఆదర్శవంతమైనటువంటి అంశాన్ని మీరు ఇప్పుడు తీసుకొని వచ్చారు. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే ఇలాంటిది జైలు ప్రతి జైలు కూడా అవసరం మేడం. వైజాగ్ ఒక్కటే ప్రాబ్లం కాదు, ప్రతి ఒక్క సెంట్రల్ జైల్స్ లో డిస్ట్రిక్ట్ జైల్ కూడా దీని యొక్క అవసరం అయితే చాలా ఉంది. మీరే వేరే ఎక్స్పర్ట్స్ ఫండ్స్ అంటే వేరే ఎట్లయినా ఎవరైనా ఇవ్వచ్చు, లేదా గవర్నమెంట్ అయినా అనుకుంటే ప్రొవైడ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. డెఫినెట్ గా ఈ ఎక్విప్మెంట్ అనేది ఎనీటైమ్ క్లినిక్ అనేది అన్ని జైల్స్ కి ఉపయోగపడుతుందని నా పూర్తి నమ్మకం. చేస్తున్నారు సార్ ఇప్పటికి టెస్ట్ మన దగ్గర? మొత్తం అన్ని టెస్టులు చేసుకుంటున్నాం, మేము కూడా చేసుకుంటున్నాం, మా స్టాఫ్ కు ఉపయోగపడుతుంది, ఖైదీలకు ఉపయోగపడుతుంది. దీనికోసం స్పెషల్ గా టెక్నీషియన్ అందరూ, ఆ టెక్నీషియన్ ఆల్రెడీ దీని సీఈఓ వినోద్ కుమార్ గారు మాకు దీని గురించి ఎట్లా చేయాలని ఆపరేటింగ్ చెప్పారు. ఏదైనా డౌట్స్ ఉంటే ఫోన్ ద్వారా మేము కనుక్కుంటే దాన్ని రెక్టిఫికేషన్ అని మాకు సజెస్ట్ చేస్తున్నారు. ఒక మాకు ల్యాబ్ టెక్నీషియన్ ఒక అతను ఉన్నాడు, అతను కూడా బాగా నేర్చుకున్నాడు. ఇది కూడా ఈ ఎక్విప్మెంట్ చాలా సింపుల్, చాలా ఈజీగా, జస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న ఎవరైనా ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. ఖైదీలకే కాదు, ఖైదీల ఫ్యామిలీస్ కూడా హ్యాపీ న్యూస్ నిజం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు కూడా మా వాళ్ళకి ఏమైందో ఎలా ఉన్నారా అని గబుక్కున్న టెస్టులు చేసేసి వెంటనే హెల్త్ ను కూడా రెక్టిఫై చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది వాళ్ళకి కూడా హ్యాపీ న్యూస్. థ్యాంక్ యూ మేడం. జమ్ ఓపెన్ క్యూబ్ నుంచి వినోద్ కుమార్ గారు ఉన్నారు. ఈ హెల్త్ ఏటీఎం తీసుకొచ్చినటువంటి పర్సన్ ఆయనే, ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎలా అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు వైజాగ్ సెంట్రల్ జైల్లో పెట్టారు ప్రిజనర్స్ కోసం, అది చాలా యూజ్ఫుల్ అని ఐజీ గారు, ఎస్పీ గారు, డాక్టర్స్ అందరూ చెప్తా ఉన్నారు. సో ఫస్ట్ టైం ఇలాంటి ఇనిషియేటివ్ ఇక్కడ తీసుకున్నారు, ఏమనిపిస్తుంది? అంటే దీనికి మించిన సాటిస్ఫాక్షన్ ఏముంటుందండి, అంటే మనం ఏదైనా డిజైన్ చేస్తున్నప్పుడు ఒక మోటో ఒక ఇంటెన్షన్ తో చేస్తాం, అది ఎప్పుడైతే ఫుల్ఫిల్ అయిందో అవతల ఎండి కస్టమర్ నుంచి మనకు ఆ పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుందో దాని మించిన సాటిస్ఫాక్షన్ ఏముంటుందండి. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే వాళ్ళ మొహాల్లో స్మైల్ చూస్తే చాలా అండి, మన కడుపు నిండిపోతుందండి. ఇక్కడ మనం స్పాన్సర్ చేస్తాను అది పక్కన పెడితే ఇక్కడ 100% సర్వీస్ చేయగలుగుతుంది. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇది వాడడం చాలా ఈజీ, ఇక్కడ ప్రిజనర్స్ కి ఆన్ టైమ్ హెల్త్ కేర్ అందుబాటులో ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ కార్పొరేట్ స్టాండర్డ్ హెల్త్ కేర్ మనం ఇస్తున్నాం. ఇక్కడ ఇందాక వచ్చినప్పుడు డాక్టర్ చెప్పిన రోజు మార్నింగ్ ఒక పేషెంట్ కి ఈసీజీ తీసారండి. సో ఇంతకు ముందు వర్షన్ కి ఈ వర్షన్ కి మీకు తేడా తెలుస్తుంది. ఇప్పుడు ఒక పేషెంట్ కంఫర్ట్ గా పడుకోగలుగుతారు, ఇక్కడ ఈసీజీ అయిపోతుంది, అన్ని అడ్వాన్స్ మొత్తం ఏ టు జెడ్ ఇక్కడ అందుబాటులో ఉంది. సైజ్ కూడా మన ప్రోటోటైప్ కి ఇప్పటికి ఇక్కడ కూర్చొని మాట్లాడతారు, ఇక్కడ డాక్టర్ కూర్చుంటారు, అక్కడ ఇన్మేట్ కూర్చుంటారు, మాట్లాడతారు, కౌన్సిలింగ్ ఇస్తారు, ట్రీట్మెంట్ చెకప్లు అవుతున్నాయి. ఇది కూడా చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది, ఎలా కంట ఎలా మూవ్ చేసుకోవచ్చు, అంటే చాలా అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ఎనీ టైం క్లినిక్. సో ఫస్ట్ టైం ఇలాంటి చోట పెట్టడం మీకు హ్యాపీగా ఉంది? చాలా హ్యాపీ అండి, ఎందుకంటే రియల్ పర్పస్ ఆఫ్ ఎనీ టైం క్లినిక్ అందరికి 24 అవర్స్ అందుబాటులో ఏదైతే పెట్టాలని మా ఇంటెన్షన్ ఉందో ఇప్పుడు 100% సక్సెస్ అయ్యామండి. ఇక్కడ ఇక్కడ ప్రతి మొహంలో స్మైల్ చూడగలుగుతున్నారండి. ఇప్పుడు ఐజీ గారు ఎస్పీ గారు సపోర్ట్ తో ఇప్పుడు ఇది ప్రతి జైల్లోనూ పెట్టాలనుకుంటున్నారు. సో దీంతో పాటు ఇప్పుడు మన పబ్లిక్ ఓపెన్ మార్కెట్ లో కూడా ఓపెన్ చేస్తాండి బుకింగ్స్, ఎవరైనా తీసుకోవచ్చు. ఇంతకు ముందు R&D ట్రయల్స్ లో ఉన్నాం కదా, ఇప్పుడు అలా కాదు, నౌ విఆర్ ఓపెన్ ఇన్ ద మార్కెట్. సో ఎనీ రూరల్ ప్లేస్ లో అడ్మిషన్స్ పెట్టుకోవచ్చు. సో దే కెన్ హావ్ ద సేమ్ చిన్న చిన్న క్లినిక్స్ హాస్పిటల్స్ ఉన్న చోట పెట్టుకోవచ్చు, గేటెడ్ కమ్యూనిటీస్ లో కూడా పెట్టుకోవచ్చు కదా, కరెక్ట్, ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి. ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్యూ. ఈ వైజాగ్ సెంట్రల్ ప్రిజన్ లో పెట్టినటువంటి హెల్త్ ఏటీఎం ఒక డాక్టర్ గా మీకేం అనిపిస్తుంది? ఇది చాలా ఉపయోగకరం అండి, ఇట్స్ వెరీ యూస్ఫుల్. 76 టెస్ట్లు అవుతున్నాయి, ఇందులో మెయిన్ ఏంటంటే ఈసీజీ ఒకటి ఉంటుంది. ఎవరైనా సడన్ గా చెస్ట్ పెయిన్ అని వచ్చారంటే అది రూల్ అవుట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది, అంటే హార్ట్ అటాక్ నార్మల్ చెస్ట్ పెయిన్ అనేది కూడా రూల్ అవుట్ చేసుకొని చేయడానికి ఉంటుంది. తర్వాత డెంగ్యూ మలేరియా ఆ టెస్ట్లు కూడా అవుతున్నాయి, అవన్నీ చూసి మనకు ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఇది మెషిన్ చాలా యూస్ఫుల్ అని నాకు
అనిపిస్తుంది. మీరు చెప్పండి డాక్టర్ గారు, ఎందుకంటే డాక్టర్స్కి ఎక్కువ తెలుస్తుంది ఈ మెషిన్స్ గురించి, మీరు చెప్పండి. సో ఇదేంటంటే ఫస్ట్ ఒక రెవల్యూషనరీ కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు అండి. ఇది ఒక ఆండ్రాయిడ్ బేస్డ్ డివైస్ తోటి కనెక్ట్ అయ్యి ఒరిజినల్గా అయితే కనుక బయట దీన్ని గవర్నమెంట్లో చూసే ఉంటారు, ఈ సంజీవని కాల్స్ అని టెలిమెడిసిన్ సెంటర్స్ అంటారు కదా, అలాంటి ఫెసిలిటీ కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. బట్ బికాస్ ఆఫ్ ది రెస్ట్రిక్టెడ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ది ప్రిజన్, మనం దాన్ని ఇక్కడ ఓన్లీ టెస్టింగ్ వరకే పరిమితం చేసామన్నమాట. సో ఆ రకంగా ఏంటంటే ఓన్లీ మనం ఆల్రెడీ తెలిసిన పేషెంట్లు, క్రానిక్ పేషెంట్లు వాళ్ళని మానిటర్ చేసుకోవడానికి, ఫాలోఅప్ చేసుకోవడానికి, ఏదైనా ఎమర్జెన్సీ వస్తే వాళ్ళకి ఒక ఈసీజీ తీయాలన్నా లేకపోతే ఏదైనా షుగర్ లెవెల్స్ పెరిగాయంటే అది చేయడానికి, అలా కొన్ని టెస్టులకి ఉపయోగించి మేము దాన్ని ఆ రకంగా వాడుకుంటాం అన్నమాట. సో అది ఇందులో ఉన్న కాన్సెప్ట్. ప్రతిదీ కూడా డేటా మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు, వీ కెన్ మెయింటైన్ డిజిటల్ ఫైల్స్ అన్నమాట. ప్రింటర్ ఉంటే కనుక దాన్ని ప్రింటర్కి కనెక్ట్ చేసుకుని మనం ప్రింట్అవుట్ తీసుకుని కూడా హార్డ్ కాపీస్ మెయింటైన్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి హాస్పిటల్కి ఫ్రీక్వెంట్గా టెస్టుల కోసం రిఫర్ చేసే టైం తగ్గిపోతుంది. తర్వాత ఎస్కార్ట్ కోసం మనం మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ని అడగాలి, సో ఆ ఇబ్బందులన్నీ తగ్గిపోతాయి. నెక్స్ట్ ఏంటంటే మానిటరీగా మనకి సార్ చెప్పారు ఇందాక ఐజీ గారు, సో అలా ఖర్చులన్నీ తగ్గిపోతాయి అన్నమాట, టైం సేవ్ అవుతుంది. సో ఎప్పుడైతే మేము ఏదైనా ఇప్పుడు సపోజ్ ఒక ఈసీజీలో ఎవరికైనా చిన్న ఎస్టీటీ డిస్టర్బెన్సెస్ కనిపించాయి అనుకోండి, మేము ఇమీడియట్లీ అంబులెన్స్ రెడీ చేసి వాడిని ఇమీడియట్గా రిఫర్ చేయడానికి మాకు మంచి అవకాశం అన్నమాట. యాక్చువల్గా 110 టెస్టులు వాళ్ళు ఇచ్చిన మాన్యువల్లో ఉంది, అది బయట ఎన్విరాన్మెంట్లో అయితే. కానీ మాకు ప్రెజెంట్లో ఎంత అవసరం అవుతాయంటే 76 టెస్టులు ఐడెంటిఫై చేసాం. సో దాన్ని బట్టి పూర్తిగా అన్నీ పెట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో మా సూపరింటెండెంట్ గారి యొక్క ప్రత్యేకమైన కృషి వల్ల ఇదంతా సాధ్యమైంది, లేకపోతే జైల్లో ఇలాంటి ఫెసిలిటీ ఇవ్వడం అన్నది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో అదే అన్నమాట. థ్యాంక్ యూ.